విజయ్ కుమార్ గారు, ఇంతకు చాలా ఎక్కువ సార్లు మీరు అంటే ఈ మధ్య కాలంలో కొంచెం చర్చలు కొంచెం హీట్ గా జరుగుతూ ఉన్నాయి, దానికి మిశ్రమ స్పందనలు ప్రజల్లో నుంచి కూడా కనిపిస్తున్నాయి. మొదటగా దేవుడెవరు అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా, మీరు మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టారు కాబట్టి దేవుడెవరు అని అంటే కల్పిత పాత్ర అయినటువంటి యెహోవా అయితే ఏముంది, లేకపోతే కల్పిత పాత్ర అయినటువంటి యేసైతే ఏముంది, ఎవరైతే ఏముంది, మీరు ఫలానా మతంలో పుట్టారు కాబట్టి ఆ మతాన్ని తీసుకుని ప్రజలకు చెప్తున్నారు అని ఎందుకు అనుకోకూడదు? ఓకే బ్రదర్, చాలా సంతోషం అండి మీరు అడిగిన ప్రశ్నకు ధన్యవాదాలు. బ్రదర్, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను అనే మాట మీరు పలికారు, అది నిజం. అయితే నేను పుట్టేనాటికి నా తల్లిదండ్రులు క్రైస్తవులు అయినప్పటికీ, నాకు 18 ఏట వచ్చేంత వరకు కూడా నా తల్లిదండ్రులు చర్చికి వెళ్తున్నారు కనుక నేను చర్చికి వెళ్ళాను తప్ప దేవుడంటే పరిపూర్ణమైన అవగాహన నాకైతే లేదు. భయభక్తులు ఇవేమీ లేవు నాకు 18 ఏట వరకు. కానీ ఒకనొక సమయంలో ఒక దైవజనుని ద్వారా దేవుడెవరు అనే ఒక అంశమును గురించి నేను విన్నాను. ఆయన మాట్లాడే విధానము సైంటిఫికల్ గాను లేదా చరిత్రపరంగాను ఇంకా భౌగోళికంగాను ఆయన వివరిస్తున్న విధానాన్ని బట్టి, ఓహో దేవుడు ఇంత గొప్పగా ఉంటాడా, ఆ దేవుడు ఎవరై ఉంటాడు, ఏం చెబుతాడని చివరి వరకు నేను ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి చివరికి యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చి ఆయన విడిచిపెట్టాడు. అప్పుడు ఓహో నేను ఇంతవరకు నేను తెలియకుండా పూజించినా లేదా తెలియకుండా ఆరాధించినా ఆ యేసుక్రీస్తే దేవుడు, లేదా ఆ యేసుక్రీస్తు మాటలు కలిగిన బైబిల్ గ్రంథమే దైవ గ్రంథము అని అప్పటి నుంచి నాకు ఒక పరిశీలన దృక్పథం ఏర్పడింది. నేను యేసుక్రీస్తు దేవుడు లేదా బైబిల్ చెప్పిన దేవుడే దేవుడు అని ఏదో కల్పిత పాత్ర అని నేనేదో గుడ్డిగా నా తల్లిదండ్రులు క్రైస్తవులు కనుక నమ్మలేదండి. నేను మొత్తం బైబిల్ని చదవడం ప్రారంభించాను అప్పటి నుంచి, రాత్రి పగలు నా సైన్స్ గ్రూప్ బైపీస్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాను నేను. అయినా దాని మీద దృష్టి నేను తగ్గించేసి ఇంకా రాత్రి పగలు బైబిల్ చదువుతుంటే ఈ సృష్టి కలుగు చేసిన వాడు దేవుడు, ఆ దేవుడు సృష్టిని కలుగు చేశాడు. ఇప్పటికీ శాస్త్ర ప్రపంచానికి ఈ సృష్టి గురించి 10% మాత్రమే తెలిసింది అంటున్నారు, మిగిలిన 90% తెలియదు. అసలు ఈ సృష్టిని కలుగు చేసిన వాడు ఎవరు, ఆయన చెప్పిన మాటలు ఏమన్నా దొరుకుతుందని ఆలోచించినప్పుడు బైబిల్లోని అమితమైన మహాజ్ఞాన సంగతులు నేను నేర్చుకున్నాను, చదువుకున్నాను సృష్టి క్రమం గురించి. అప్పుడు నాకు అర్థమైంది సృష్టిని కలుగు చేసిన ఆ దేవుడు బైబిల్ చెప్పిన దేవుడే అని నేను తెలుసుకుని అప్పటి నుంచి బైబిల్ నేర్చుకుంటూ ఒక 8 సంవత్సరాల పాటు బైబిల్ నేర్చుకుని తదుపరి నేను నమ్మిన ఆ యెహోవా దేవుణ్ణి, నేను నమ్మిన అంగీకరించిన రక్షకుడైన క్రీస్తుయేసును ప్రకటిస్తూ నేను ముందుకు సాగుతున్నా బ్రదర్. ఆ విధంగా నేను పరిశీలించి మాత్రమే నేను తెలుసుకున్నంత గుడ్డిగా నమ్మలేదు. అంటే మామూలుగా క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు మీరు క్రైస్తవులు కాదు, కానీ పరిశీలించి తెలుసుకున్నందుకు క్రైస్తవులు అయ్యానని చెప్తున్నారు, పర్వాలేదు. మరి పరిశీలించే సమయంలో పరిశీలించే క్రమంలో మీరు ఇంతవరకు మాట్లాడుతున్నప్పుడు కూడా చారిత్రకంగా భౌగోళికంగా అంటూ కొన్ని పదాలు శాస్త్రీయంగా అంటూ వాడారు. సో ఈ శాస్త్రీయతకు నిలబడేటటువంటి గ్రంథము బైబిల్ మాత్రమే అన్నది మీ అభిప్రాయమా? లేకపోతే అంటే మన దేశంలో ఉన్నటువంటి శతపథ బ్రాహ్మణాలు తీసుకోండి, చతుర్వేదాలు తీసుకోండి, ఇన్ని ఉన్నాయి కదా, మన దేశ సంస్కృతి ఉంది కదా, ఇందులో కనిపించేటటువంటి అపారమైనటువంటి ఈ సంపద అంటే ఆధ్యాత్మిక సంపద అనండి, లేకపోతే ఋషులిచ్చిన సంపద అనండి, ఇంత సంపదను పెట్టుకుని మీరు ఏదో విదేశీ దేవుణ్ణి ఆహ్వానించడం, విదేశీ దేవుని గురించి ఆయన గురించినటువంటి ఉనికి గురించినటువంటి లేకపోతే ఆ దాఖలాలు ఉన్నాయో లేదో తెలియనటువంటి ఎవరో కొందరు కూర్చొని పుస్తకాలు రాసేస్తే మీరు తీసుకున్న ఆ పుస్తకం చదవటం ఏంటి అన్న ప్రశ్న వస్తే మీరు దాన్ని ఏ విధంగా సమాధానం చెప్తారు? ఓకే బ్రదర్, చాలా మంచిదండి, మంచి ప్రశ్న వేశారు. ఒక 5 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా నేను బైబిల్ని పరిశీలించి బైబిల్లో చెప్పబడిన అంశాలు శాస్త్రానికి అంటే సైన్స్కి కానీ చరిత్రకు కానీ ఇటు జియోగ్రఫీకి సంబంధించి కానీ లేదా ఆర్కియాలజికల్ సర్వే కానీ సరిపోతుందా లేదని చూస్తూ ఆ విధంగా నేను ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి, మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. అయితే మీరు అడిగినట్టుగా ఎప్పటి నుంచి నేను కంపారిజం అనేది నేను గమనించానంటే, నేను ప్రకటిస్తున్న దేవుడు దేవుడు కాదు, లేదా విజయ్ కుమార్ అనే వ్యక్తి నమ్మిన యెహోవా దేవుడు, ఆ బైబిల్ దైవ గ్రంథం కాదు, ఆ దేవుడు కల్పిత దేవుడు అని ఒక 6 ఇయర్స్ నుంచి కూడా ప్రత్యర్థుల నుండి లేదా మతోన్మాదుల అనబడి నుండి లేదా విరోధుల నుండి వినబడుతున్నప్పుడు అప్పటి నుంచి నేను వారి గ్రంథాలు అంటే మన దేశ మతంగా లేదా మన దేశంలో అత్యధిక శాతం ఏ మతస్థులు ఉన్నారు ఆ ప్రామాణిక గ్రంథాలు చదవడం మొదలుపెట్టాను. అందులో ముందుగా నేను రామాయణం చదివాను, భారతం చదివాను, భగవద్గీత చదివాను, తర్వాత శివపురాణం చదివాను,
ఇప్పుడు ఇంకా భాగవతం చదువుతున్నాను. ఇలా చదువుతున్న క్రమంలో బైబిల్కి వాటికి నేను సరిపోల్చినప్పుడు ఈ సృష్టి క్రమం గురించి, మనధర్మ శాస్త్రం కూడా చదివాను, సృష్టి క్రమం గురించి కానీ, మానవుని యొక్క సృష్టి గురించి కానీ, లేదా దేవుడు అనే ఆ క్యారెక్టర్కి, ఆ శక్తికి ఉండవలసిన లక్షణాలు, ఆ శక్తి సామర్థ్యాలన్నీ నేను కంపేర్ చేసుకున్నప్పుడు నేను నమ్మినది సరైనదని, అంటే సైన్స్ పరంగా మిగిలిన ప్రామాణిక గ్రంథాలు, మిగిలిన మత ప్రామాణిక గ్రంథాలకు సైన్స్ పరమైన సంగతులు ఇమడడం లేదు, అంటే శాస్త్రమే పై స్థాయిలో ఉంది. అలాగే చరిత్రపరంగా ఆలోచిస్తే మనుషులు అతిశయోక్తులతో మాట్లాడిన సందర్భాలుగా కనబడ్డాయి తప్ప పురావస్తు ఆధారాలు కానీ, లేకపోతే చారిత్రక ఆధారాలు కానీ, లేదా భౌగోళిక ఆధారాలు కానీ మిగిలిన ప్రామాణిక గ్రంథాల్లో ఉన్న అనేకమైన సంగతులకు సరిపోవడం లేదు. అప్పుడు నేను కంపేర్ చేసుకుని, ఓహో, అంటే నేను నమ్మిన, అనుసరిస్తున్న, ప్రకటిస్తున్న ప్రామాణిక గ్రంథమైన బైబిల్ మాత్రమే శాస్త్ర ప్రపంచం చెప్పిన సంగతులు అది ఆమోదించడమే కాకుండా శాస్త్రానికి మించిన సంగతులు, శాస్త్రానికి ఇప్పటికీ తెలియని సంగతులు కూడా బైబిల్ తెలియజేసింది అని నేను ఆలోచించుకుని, చరిత్రపరంగా ఆలోచిస్తే బైబిల్కి మిగిలిన ప్రామాణిక గ్రంథాలకు బైబిలే సరిపోతుంది చరిత్ర ఆధారాలకి అని నేను కంపేర్ చేసుకుని, అలాగే భౌగోళికంగా ఈ ప్రపంచంలో భౌగోళికంగా ఆధారాలు కలిగిన ఎక్కువ ప్రామాణిక గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిలే అనేది నేను కంపేర్ చేసుకుని, పురావస్తు శాస్త్ర పరంగా కూడా ఆలోచిస్తే ఎన్నో త్రవ్వకాలలో బైబిల్లో చెప్పిన అనేకమైన సందర్భాలు రుజువు కావడం, అప్పుడు నాకు అర్థమైంది, ఓహో, ఈ సృష్టిని కలుగజేసిన దేవుడు బైబిల్లో చెప్పబడిన దేవుడే. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో చెప్పేసినంత మాత్రాన దేవుడు అయిపోడు, నేను ప్రకటిస్తున్న దేవునికి లక్షణాలు, అలాగే శక్తి సామర్థ్యాలు, అలాగే ఆయన చెప్పిన అనేకమైన సంగతులు మన కళ్ళకు కనబడే సృష్టిలో అవి ఉన్నాయా లేవా, చరిత్ర ఆధారాలు ఉన్నాయా లేవా, ఇలాంటివన్నీ నేను కంపేర్ చేసుకునే నేను నమ్మాను, ప్రకటిస్తున్నాను బ్రదర్. మిగిలిన ప్రామాణిక గ్రంథాలు అవి కనపడలేదు నాకు.